ఇక బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పుస్తకాలలో అయినటువంటి తప్పులను సరిదిద్దడానికి ఏ రకమైనటువంటి ఆప్షన్ లేదు. ధరణిలో నిమిషాల వ్యవధిలో ముటేషన్లు జరుగుతాయి, మార్పులు జరుగుతాయి. ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంత పారదర్శకంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి వేధింపులు ఉండవు, ఏ రకమైనటువంటి అక్రమాలు ఉండవు, ఏ రకమైనటువంటి అవినీతి ఉండదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే పేర్కొంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంది. ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండు, ఇంతకుముందు చెప్పినట్టు న్యాయబద్ధమైనటువంటి ల్యాండ్స్ ప్రొబిలిటరీ ల్యాండ్గా ధరణిలో రికార్డ్ చేసి అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు అధికారులకు ఏమాత్రం అందుబాటులో లేనటువంటి ధరణి పోర్టల్ సంబంధించినటువంటి మార్పులు చేర్పులు పూర్తిగా ప్రగతి భవన్ చేతిలోనే పెట్టుకున్నారు. ధరణి పేరుతో సాక్షాత్తు ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడతా ఉంది. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే పరిష్కారమయ్యేటువంటి భూములు నేడు ప్రగతి భవన్ కేంద్రంగా సెటిల్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అనేక మంది కబ్జాదారులు, ప్రత్యేకంగా మధ్య దళారీలు, యావత్తు తెలంగాణ రైతాంగంపై ధరణి ముసుగులో దారుణాలకు భూకంపకోణాలకు ఒడిగడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము నిమ్మకు మేరెత్తినట్టు ఉండడంలో మతలమేందో ఈరోజు కల్వకుంట్ల కుట్రని చెప్పాలి. అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ఒక ధరణి పేరుతో మరి నిర్వీర్యం చేసి తెలంగాణలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి భూములను బినామీ రియల్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా? ధరణి అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి భూ ఆక్రమణలపైన చాలా ఆందోళనతో ఉన్నారు. ధరణి భూ సమస్యల పరిష్కారం కోసమని ప్రభుత్వం చెప్పింది ముఖ్యమంత్రి గారు. ఆచరణలో మాత్రము ఇది ప్రజల కోసం కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి గులాబీ నాయకుల కోసం అనేది ఈరోజు మనకు తెలిపింది. ప్రజాప్రతినిధులు కొంతమంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్ముక్కై రెవెన్యూ అధికారుల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి భూములను ప్లాట్లుగా మార్చి హైదరాబాద్ చుట్టుపక్కల విక్రయిస్తున్నారు. ధరణి వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ధరణి పోర్టర్ రైతులకు భూపత్రాలు అందించేటువంటి
పరిస్థితి లేదు. దీని కారణంగా అటు రైతు బంధు గాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు సహాయం గాని లేక క్రాప్ లోన్స్ గాని ఇంకేదైనా బ్యాంక్ లోన్స్ తీసుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. నోటికాడి కూడు గద్దలు కొట్టుకుపోయినట్టుగా ప్రజల భూములను ధరని పేరుతో మధ్య దళారీలు పాలక పార్టీ నాయకులు కొట్టేస్తా ఉన్నారు. కోర్టులు న్యాయస్థానాలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. భూములపై మధ్యవర్తుల నిర్మూలనం కోసమే ఈ పోర్టల్ తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇది బ్రోకర్లను పెంచి పోషిస్తుందని న్యాయస్థానాలు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉన్నది.